కావల్ ఓసీపీ పార్టీ కార్యాలయంలో అమర్జీవి పుట్టి శ్రీరాములకు చుట్టడానికి కొలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓసీపీ నేతలు అలాగే పట్టణంలోని పుట్టి శ్రీరాములకు ఆదివేసుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆరువేసులు పాల్గొన్నారు. మన నెల్లూరు జిల్లా వాసి జుగలదిన్న గ్రామ వ్యక్తి అయినటువంటి అమర్జీవి పుట్టి శ్రీరాములు గారి 121వ జయంతి వేడుకల్ని ఈ రోజున శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో మేమంతా మా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పుట్టి శ్రీరాములు గారి ఆశయాలలో సాధించే దాంట్లో ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని. ఈ రోజున జుగలదిన్న గ్రామం మన కావలి నియోజకవర్గంలో ఉన్నందున అది కూడా మనకి చాలా క్రెడిటబిలిటీ. మన శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ పర్యాటక కేంద్రంగా చేయడమే కాకుండా జుగలదిన్నలో హార్బర్ ఫిషింగ్ హార్బర్ ఇంకా ఇసుకపల్లి చుట్టుపక్కలంతా పూర్తి స్థాయిలో మన డెవలప్మెంట్ అయ్యేదాని కోసంగా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు పుట్టి శ్రీరాములు గారి ఒక కాంస్య విగ్రహం కానీ మామూలు విగ్రహం కానీ ఒక అందరుగులో కాంస్య విగ్రహం పెడితే ఎంతో బాగుంటుందని దాన్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ దాన్ని సహకరించాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే గతంలో ఈ యొక్క రాష్ట్రానికి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా ఇచ్చింది మహానుభావుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తనయుడు గుర్తించినందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారు కూడా మళ్ళా గుర్తించి వారికి మంచి విలువనిస్తారని తెలియజేస్తూ మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా అన్నిటికీ కూడా సహకరించి కావలి నియోజక ప్రజలందరూ కూడా కనురెప్పల్లో కాపాడుతూ చేస్తూ ఉంటారని కోరుకుంటూ మనం రెండు మాస్టర్ చేయండి.